కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని అగ్రసేన్ భవన్లో బీజేపీ సిర్పూర్ టీ నియోజకవర్గ స్థాయి శిక్షణ శిబిరం సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు। తెరాస ప్రభుత్వం 317 జోని రద్దు చేసి బదిలీల ప్రక్రియను పునరాలోచించాలని జిల్లా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు। రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా కనీసం ఒక ఆలోచన లేకుండా ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే విధంగా జారీ చేసినటువంటి 370 విషయంలో పునః సమీక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। राष्ट्र मुख्यमंत्री तेलंगाणा राष्ट्र को नियंता विवरी तुग्लक विवरी मूर्ख तो आलोचन तेलंगाणा प्रजा इबंध पड़े प्रयत्न कहीं उद्योग चर्चा वाल पड़े बाधल विनक वाल समस्या विनक इला जीवो जारी इबंध पड़े वाल उद्योग उद्योगस्तर एर्पड़ी उद्योग स्थाकता राष्ट्रीय साधन आ स्थाकत के राष्ट्र मुख्यमंत्री सीनियर सीनियर जूनियर पेर तो इला चर्चा प्रयत्न सीनियर लिस्ट मोतम तक दरक स्पाउस आफ्सान अभी कहीं वाल समस्या प्रयत्न పిల్ల భార్యో కాడా భర్తో కాడా పిల్లలో కాడా తల్లిదండ్రులో కాడా చెట్టుకోరు పుట్టుకోరు ఇలా అని ఘోషపడుతుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి నీరో చక్రవర్తికి పిల్లల వాయిస్తున్నట్టు వాడ ప్రగతి వలన జనసాయిస్తున్నాడు। అబ్బా ఎంత మంచి ఇబ్బంది పడతారు ఎంత మంచిగా ఇబ్బంది పడతారు చెప్పి అలా రాక్షస ఆనందం పొందుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి। ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కనీసం వాళ్ళకి అవకాశమే లే రేపే కనీసం ఆప్షన్స్ వాళ్ళకి అవకాశమే లే रेप अर्धरा निर्णया मैं इप्कना राष्ट्र मुख्यमंत्री पुनर्समीचे समस्या दु फस्ट समस्या दुकान आदि इबंध पड़ा सोशल मीडिया द्वारा मैं उद्योग भारतीय जनता पार्टी उद्यम चबूतरी आवकाश राष्ट्र मुख्यमंत्री वमस्या पड़ा भारतीय जनता पार्टी डिमेंड दा तो ధాన్యం విషయంలో మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున నేను చెప్తున్నా మా కిషన్ అంటున్నా సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు రాజ్యసభలో స్పష్టం చేశారు రా రేసు ప్రతి గింజ మేము కొట్టము కొనడానికి సిద్ధం ఉంటామని సమస్య లేనే లేదు సమస్యల బాయిల్ రేసు బాయిల్ రేసు ఇవ్వ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రిమెంట్ రాయించాడు లేని సమస్యను మేము లేక తీసుకొస్తాం మేము ఊర్చం మేము లోపేము ఏదో వీకినమని చెప్పి ఢిల్లీకి పోయి మేము వచ్చి లెటర్ పడికిస్తాం నువ్వు ఏం లేదు గత లెటర్ ఇచ్చింది నీ కాదు దేశం మొత్తం లెటర్ ఇస్తుంది ఇక్కడి నుంచి లెటర్ వస్తే అక్కడి నుంచి స్పందించడం